నాగచైతన్యకు కాబోయే భార్య శోభితకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు ప్రిన్స్ మహేష్ బాబు. అయితే నాగచైతన్య శోభిత ఇద్దరు ఎంగేజ్మెంట్ జరుపుకున్న తర్వాత శోభిత గురించి చాలా మంది మన నెటిజన్సే కానీ మన తెలుగు ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ తెగ వెతికేస్తున్నారు. ఎందుకంటే సమంత నాగచైతన్య ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటున్నప్పుడు కానీ ఎంగేజ్మెంట్ జరుపుకున్నప్పుడు కానీ ఇద్దరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమంత సూపర్ సెలబ్రిటీ, నాగచైతన్య కూడా సెలబ్రిటీ. అయితే శోభిత సెలబ్రిటీ అయినప్పటికీ కూడా చాలా మంది జనాలకు శోభిత ఒక టాప్ హీరోయిన్ అన్న విషయం కానీ తను ఒక మిస్ ఇండియా అని, మిస్ ఇండియా ఎర్త్ అని ఇలాగ విషయాలు తెలియవు. కాకపోతే మంచి హిట్ సినిమా, మంచి సినిమా అయినా అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమాలో మాత్రం శోభిత ఒక కీలకమైన పాత్రను పోషించింది. అయితే దానికి ప్రొడ్యూసర్ ఎవరో కాదు, మన ప్రిన్స్ మహేష్ బాబు. అయితే మహేష్ బాబు ఆ చిత్ర బృందం మొత్తాన్ని కూడా ఇంటర్వ్యూ చేసిన సమయంలో శోభిత గురించి అక్కడ, అంటే తన వ్యక్తిగత జీవితం గురించి, తన బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతున్న సమయంలో శోభిత ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ సమయంలో మహేష్ బాబు వెంటనే కల్పించుకుని, మీరు ఇంగ్లీష్లో మాట్లాడకండి, దయచేసి తెలుగులో మాట్లాడండి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పండి అంటూ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. దాంతో శోభిత వెంటనే తను పుట్టింది తెనాలి అని, పెరిగింది వైజాగ్లో అని, ఆ తర్వాత చదువు నిమిత్తం ముంబైకి వచ్చి అక్కడే మిస్ ఇండియా పోటీలో పాల్గొన్నానని, ఆ తర్వాత సినిమాల్లోకి అడ్వర్టైజ్మెంట్స్లోకి అడుగు పెట్టారని చెప్పింది. అయితే అసలు నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడు, అంటే ఈ అక్కినేని వారింటి కోడలుగా అడుగు పెట్టబోతోందన్న విషయం తెలియకముందే మహేష్ బాబు మంచి కౌంటర్ ఇవ్వడంతో ఇప్పుడు కొంతమంది సమంత ఫ్యాన్స్ దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు.